బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయవలన, అల్లాహ్ యొక్క కృప వలన షబే మిఅరాజ్ యొక్క రోజు మన అందరి ముందుకి వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మన ముందుకి రానున్నది షబే బరాత్. అంటే కొంతమంది దీన్ని మురదొంకి ఈద్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు కబరస్థానికి వెళ్తారు, మిఠాయిలు పంచుతూ ఉంటారు, రెండో రోజు ఉపవాసం ఉంటారు, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇస్లాం ధర్మం ప్రకారంగా ఈ పనులు మనం చేయవచ్చా లేదా అనేది ఇన్షాల్లా అతి త్వరలోనే మీ ముందుకు వీడియోస్ వస్తాయి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 2022లో షబే బరాత్ ఏ రోజు వస్తుంది, ఎప్పుడు మనం జరుపుకోవాలి, ఏ రోజు జాగారం చేయాలి. జాగారం చేయాలా లేదా అంటే హా, జాగారం చేయాలి. ఎందుకంటే మనకన్నా ముందు ఉన్న పెద్దవారు చాలామంది ఈ యొక్క రాత్రికి చాలా ఎక్కువ ప్రత్యేకత ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైతే జాగారం చేస్తారో, అల్లాహ్ని ఆరాధిస్తారో, వాళ్ళకి చాలా ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. ఇన్షాల్లా దీని యొక్క లాభాలు కూడా నేను అతి త్వరలోనే మీ అందరికీ తెలుపుతాను. షబే బరాత్ 2022లో ఎప్పుడు అనగా 2022 మార్చి నెల 18వ తారీఖు అనగా జుమా రోజు షబే బరాత్ జరుగుతుంది. అంటే జుమా రోజు రాత్రి, జుమా రోజు నమాజ్ చదివిన తర్వాత ఆ రోజు రాత్రి ఏదైతే మనం గడుపుతామో ఆ రాత్రి షబే బరాత్ అవుతుంది. ఒకవేళ మీరు గనక ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండవచ్చు, కాకపోతే ఈ యొక్క ఉపవాసం తప్పనిసరి కాదు. చాలామంది తప్పనిసరి, తప్పకుండా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ప్రవక్త గారి కాలములో దీనికి ప్రత్యేకత లేదు ఉపవాసానికి. అందుకనే మీరు ఉండాలి అనుకుంటే 2 రోజులు ఉపవాసం ఉండవచ్చు. 1, 17, 18 లేదా 18, 19 ఇలా మీరు 2 ఉపవాసాలు ఉండవచ్చు. మరోసారి గమనించండి, షబే బరాత్ 2022లో మార్చి నెల 18వ తారీఖు అనగా శుక్రవారం రోజు జుమా రోజు సాయంత్రం జరుగుతుంది. ఇన్షాల్లా దీని మీద వివరంగా ఇంకా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోస్ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని, ఇస్లాం ధర్మంలో ఉన్న నిబంధనలు, పద్ధతులు అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.